సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సమావేశం ఫార్చూన్ మురళీలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆకెల్ల రాఘవేంద్ర పాల్గొన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ టీమ్ లీడర్ ప్రపంచ స్థాయికి చేరుకోవాలని సూచించారు. దేశానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఇస్తున్నామని తెలిపారు. కరోనా కారణాల వలన నిరాశపరులకు ఎనర్జీ అవసరమని అన్నారు. అందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోల్ మోడల్ ఇండియాలో లీడర్స్ ఎలా ఉండాలి అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. దానిలో నిస్సార్థులు మన రాఘవేంద్ర గారు, ఆకెల రాఘవేంద్ర, అపారమైన అనుభవం ఉంది. ఎందుకంటే మన దేశానికి అత్యంత అధికారులైన ఐఏఎస్ సివిల్ సర్వీస్ సెలెక్ట్ చేసిన వాళ్ళు 500 మంది వరకు ఈరోజు అటువంటి మంచి మనిషితో ట్రైనింగ్ ఇస్తే రాబోయే రోజుల్లో మా సాయి ప్రాపర్టీస్ కూడా అత్యున్నతమైన ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలుగుతారన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఎల్ఈపీ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అందరికీ ఇటువంటి కార్యక్రమం జరగనేది మా కంపెనీ అందరూ కూడా చాలా హ్యాపీ మూమెంట్, చాలా ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా మా లీడర్స్ చాలా అత్యుత్త ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా బెస్ట్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేయాలి మా కంపెనీ చరిత్రలో. విజయవాడలో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారి యొక్క లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు చేశాం. దీంట్లో లాజిక్ ఏంటంటే, పోస్ట్ కోవిడ్ టైంలో ఏంటంటే మొత్తం సమాజంలో ఒక స్తబ్దత, అంటే ఒక నిస్తేజ ఏర్పడింది. మనం ఒక పని చేయాలన్నా, బయట తిరగాలన్నా, ఏం చేయాలన్నా, దాదాపు లాక్డౌన్ తర్వాత ఇట్లాంటి టైంలో ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సినటువంటి ఎనర్జీ, అంటే న్యూ నార్మల్సీ అనే పదం వాడతాం, అలా న్యూ ఎనర్జీ లెవెల్ రావాలి. అలా రావాలి అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళాలి. అలాంటి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా మామూలు ఎవరైనా చేపడతారు, కానీ తమ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఒక లీడర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇవాడ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాడు చేపట్టడం అనేది విజయవాడలో అంటే చాలామంది మొత్తం ఆల్ పార్టిసిపెంట్స్ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే చెప్పలేని ఎనర్జీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇంత ఉత్సాహవంతమైన పార్టిసిపెంట్స్ ఎక్కడ చూడలేదు. ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రామ్ చేసామని ఫీల్.